సింపతి అన్నది లీడ్ అవుతుంది. ముఖ్యంగా అరెస్ట్ నేపథ్యంలో ఉన్నది. ఊహించుకున్న వాళ్ళంతకన్నా ఎవరైతే ఊహించుకుంటారో వాళ్ళంత జడ్డిమాలో ఒకళ్ళు ఇంకో లేరని ఖచ్చితంగా నేను చెప్పాను. అంచేత ఇక్కడ అష్టదిగ్బంధంలో ఈ పాట ఆ పాటి పనికొచ్చిన వాళ్ళందరినీ ఎత్తి లోపటేసేస్తారు. వీళ్ళు ఆవేశం ఆపుకోలేక భువనేశ్వర్ గారు వాళ్ళు మాట్లాడతారు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో. హెరిటేజ్ కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అదృష్టంగా దురదృష్టం కాదు ఇద్దరు డైరెక్టర్ వాళ్ళపైన కూడా కేసు అవడానికి పాసిబుల్. ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఉండకుండా ఎలా ఉంటాయి? లింగమైన మురళీమోహన్ పైన కూడా కేసు అవ్వాలి కాబట్టి. ఎందుకో వీళ్ళెవరైనా అతీత మహారాజులా లేకపోతే తీసుమార్కన్లా? ఈ క్రానికల్ ఆర్డర్లో ఎవరెవరు అనుకున్న వాళ్ళందరికీ డన్ 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 పడుతున్నాయి చూసుకోండి. సరే ఒకసారి ఇక్కడ ఆగి మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. అసలు ఎవరు లింగమనేని? ఎవరికి తెలుసు లింగమనేని దగ్గరికి వెళ్ళాను. గెస్ట్ హౌస్ మీకు గెస్ట్ హౌస్ లో జరుగుతున్న అంబిగ్యూటీ చూడండి. కోర్టుకు మాట చెప్పాడు ఆయన. చంద్రబాబు దగ్గర రద్దీ విషయం ఒకటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా చెప్పాడు. ఈ మూడిట్లోనూ బలి అవుతుంది ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. మీరు గమనించండి సార్, అలా రమేష్ అని ఒక రెండు వాడు ఎలక్షన్ కమిషనర్ గ్యాప్ ఉంది కదా రమేష్ గారు, ఆ వెనకాల తిరిగిందంతా బీజేపీ తెప్పేలా బ్యాచ్ ఉపద్రవం అంతా తెలుగుదేశంకి వచ్చింది. ఇప్పుడు ఈ లింగమైన గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నాయుడు ఉన్న పాపానికి ఎందుకు దరిద్రం నాకు అర్థం కాదు. అక్కడి నుంచి పోతే ఏమవుతుంది? అర్జెంట్ కోపంలో ఈ ఇల్లు కాబట్టి ఇంకో ఇల్లు వెళ్తాడు. అపోజిషన్ లీడర్ అయినా కేబినెట్ హోదా కలిగింది, చచ్చినట్టు ఒక మంచి క్వార్టర్ లెటర్ చేస్తారు ఆయనకి అన్ని వసతులతో. కానీ ఏం నడిచేది? దరిద్రం నెత్తి మీద ఉన్నప్పుడు అక్కడే ఆ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ దశావతారాల గుడి నేను చాలాసార్లు చెప్పాను. ఆ గుడికి వెళ్ళి మొక్కిన వాళ్ళందరికీ కాదు కాదు, ఇక్కడ ఇక్కడ లబ్ధి పొందారు అని భావిస్తున్న లింగమనేని రమేష్ గారి పైన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఎవరు లింగమనేని రమేష్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఎవరైనా చుట్టూ మొత్తం జనసేన అమరావతి అనే దాంట్లో ఆయన నాగార్జున యూనివర్సిటీ ఎదురుకుండా బిల్డింగ్లు ఆర్కే ఏదేమంటారు కట్టాడు కదా, అక్కడి నుంచి టెంప్టేషన్ వచ్చి ఈ అమరావతి ఈయనతోనే అవుతుంది టెరిటరీ ఎప్పుడైతే ఉంటుందో. 2004లో కూడా ఇదే మనిషి కొట్టిన జలకి తెలుగుదేశం 20 ఏళ్ళు తేరుకోలేకపోయింది. 2014 దాకా రాష్ట్రం కూడా కోల్పోయాం మనం. మళ్ళీ కరెక్ట్గా మూడు అనుకుంటాం మళ్ళీ ఈడ దాపరిస్తాడు. వీళ్ళకి బడేలు 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 లాంగాల్లో శిక్షలు తగులుతూనే ఉంటాయి. ఒకప్పుడు రవిశాస్త్రి, తర్వాత యువరాజ్ సింగ్ ఎవడో బంగ్లాదేశ్ కొట్టాడు. ఎవరు బంగ్లాదేశ్ అన్నా అడు నేపాల్డు. ఆరు బాల్కి ఆరు శిక్షలు కొట్టిన ఉదంతాలు వీళ్ళకే, వీళ్ళే బౌలింగ్. అప్పుడు అది చూడండి, షార్జకప్ చేతన్ శర్మ బౌలింగ్ వేసిన మ్యాచ్ ఓడిపోయిన ఉపద్రవం ఎలాగో ఈ చంద్రబాబు నాయుడుకి ప్రతిసారి ఈ లింగం నాయుడు దాపరించాడు. దరిద్రం.com అనేది పక్కా మాట అంకపాలి. జడ్జిల పైన కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలు, సారీ ఆ తెలుగు బుద్ధ వెంకన్నయ్య ఉంటాడు, వెంకన్న గారు, ఉచే చౌదరి గారు, మరి కొంతమంది మాట్లాడిన మాటల పైన కోర్టు నోటీసులు ఇచ్చినట్టుంది. వాటికి రాష్ట్రపతి గారు స్పందించారండి. వీళ్ళంత ఆఫ్టర్ ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్, మనకు చిన్నప్పుడు చెప్పిన పెద్దవాళ్ళ మాట, ఆవేశం అనర్థదాయకం అని. ఈ ఆవేశం లేని ఆవేశం తెలుగుదేశంకి ఎప్పుడైతే వచ్చిందో 2019 నుంచి ఉపద్రవాల మయం. సో ఆలోచన ఆలోచించుకునే విధానం, స్ట్రాటజీ, ఆలోచన అవన్నీ పోయాయి. ఇప్పుడు అసలు ద బిగ్గెస్ట్ స్ట్రాటజిస్ట్ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర. స్ట్రాటజీ రేపటి నుంచి యువగలం పాదయాత్ర స్టార్ట్ అవ్వాలి. అవుతుందా? ఖచ్చితంగా. బెయిల్ రాదు? బెయిల్ రాదు. పాదయాత్ర స్టార్ట్ కాదు. ఏం చెప్తారు? మూసేస్తారు. రెండు రోజులు. రెండు రోజులు పడుతుందా? రెండు రోజులు చేస్తారా యాత్ర? రెండు రోజులు యాత్ర చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. చాలా భయస్తుడండి అతను. మీకు ఈ డొలతనం ఆయన ఎప్పుడే ఢిల్లీలో కూర్చున్నాడు అప్పుడే తెలిసిపోయింది. కాదు, ప్రభుత్వాలు ఏజెన్సీలు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు భయస్తుడు ఏంటి, ధైర్యవంతుడు ఏంటి? ఎవరైనా అరెస్ట్ అవ్వాల్సిందే కదా. అవ్వాల్సిందే, అవుతారు కూడా. నేను పేరు నాన్న ఇంటర్వ్యూ చూడలేదా? పేరు నాన్న గారు అసెంబ్లీలో మాట్లాడి చూడలేదు ఏంటంటే మీరు ప్రయాణించిన లో ప్రయాణంలో రాయలసీమ కదా, కర్నూలు దాటిన దగ్గర నుంచి మనకి రాయలసీమ మొత్తంలో ఏడాది తెలుగుదేశం తిరగబడిపోయిన ధర్నాలు ఏమైనా చూసారా మీరు? నాకైతే ఇక్కడ ఎవరు కనపడలేదు. పోయినా వచ్చిన నేను తిరిగి వచ్చి చెప్తున్నా సార్, మీకు ప్రొయాక్టివ్గా రియాక్టివ్ మోడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇన్స్టంటేనియస్ రియాక్షను, మనకు వచ్చిన కష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకి తరఫున అన్న దగ్గర అదే ద బెస్ట్ స్టెప్ బ్యాక్. సో లోకేష్ గారు నర చేసిన అదే పరిస్థితి ఉంటుంది. ఎవరిపై దెమా అయితే 2 రోజులు అరవడు చేస్తారు. బ్రాహ్మణి గారు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేస్తారు అనే చర్చ ఎందుకు వస్తుంది? ఏమగుడు లేనప్పుడు అక్కమ్మగుడి దిక్కు అన్నది సామెతుంది కదా. ఇందుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా,
ఆయన మద్దతు ఇప్పటికే ప్రకటించారు. తారీఖు నుంచి ఆయన వారాహయాత్ర ఉంది సార్. ఈ తెలుగుదేశం అండ్ జనసేన కలిపి జెండాల ఒరిజినల్ గా ఆయనకు వచ్చినంత స్ట్రెంగ్త్ ఈసారి ఆయనకి వారాహయాత్రకు వస్తుందా? కాదా, ఇది టెస్ట్ మోడ్యూల్ కదా సార్. ఆయన నిన్నటిదాకా అయితే తెలుగుదేశంతో పొత్తు అనేది ఎక్కడ అఫీషియల్ గా చెప్పలేదు. చెప్పిన తర్వాత ఫోర్త్ వారాహయాత్ర ఖచ్చితంగా ఇట్ క్రియేట్ వైటల్ రోల్. ఎక్కువ వస్తుంది ఇంకా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండే ప్రాంతాల్లో పేడన మచిలీపట్నంలో పేరు అండ్ మోర్ ఇక్కడ వాళ్ళకి పెడన ఒక మంచి కంచుకోట కింద ఉంటుంది ఆ సామాజిక వర్గం కూడా.